రాకాలోకంకి స్వాగతం. అయోధ్యలో రామజన్మభూమిలో నిర్మాణమవుతున్నటువంటి శ్రీరామ మందిరం 1000 సంవత్సరాల వరకు ఎటువంటి మరమ్మతులు అవసరం లేదు, ఎటువంటి రిపేర్లు అవసరం లేదు, ఎటువంటి రీఅరేంజ్మెంట్స్ అవసరం లేదు. 1000 సంవత్సరాల తరువాత దీనికి మరమ్మతులు చేసి భవనం కాస్త మళ్ళీ కట్టుదిట్టం చేసి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి కొన్ని చోట్ల కొంత వాటిని బలోపేతం చేసినట్టయితే మరొక 2500 సంవత్సరాల వరకు దీనికి ఎలాంటి ఢోకా లేదు. ఇది కట్టుదిట్టంగా పకడ్బందీగా కదలకుండా మెదలకుండా ఉంటుంది. దీనికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం, అయోధ్యలోని మందిర నిర్మాణంలో ఎక్కడ కూడాను ఇనుమును కానీ ఉక్కును కానీ ఉపయోగించడం లేదు. ఇనుము ఉక్కు మ్యాక్సిమం లైఫ్ 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల తర్వాత అవి తుప్పు పట్టుపోతాయి, లేకపోతే అవి కరోడ్ అయిపోతాయి. అదేవిధంగా రకరకాల రసాయనిక చర్యలు వాటి మీద జరిగేటటువంటి అవకాశం ఉంది. పర్యవసానంగా అవి బలహీనపడతాయి. దాంతో మొత్తం స్ట్రక్చర్ ఏదైతే ఉందో, మందిర నిర్మాణం ఏదైతే ఉందో, ఆ నిర్మాణం బలహీనపడి శిథిలమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఉక్కు ఇనుముని వాడలేదు. ఇనుము ఉక్కు లేని కారణంగా దీని లైఫ్ పెరిగింది. రెండవది, ఫైనెస్ట్ క్వాలిటీ శాండ్ స్టోన్ని, అంటే సున్నపు రాయిని, అదేవిధంగా మార్బుల్ని, అదేవిధంగా ఫైనెస్ట్ క్వాలిటీకి చెందినటువంటి గ్రానైట్ స్టోన్ని ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఆ భవనానికి ఒక పకడ్బందీతనం, ఒక బలిమి లభిస్తుంది. ఇది మొట్టమొదటి కారణం. ఈ మందిరము 2.7 ఎకర్స్ లో ఉంది. 57,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉంటుంది. 3 అంతస్తుల భవనం. ఈ 3 అంతస్తుల భవనం 161 అడుగుల ఎత్తైనటువంటి గోపురం ఉంటుంది. ఇది ఇనుముని వాడని కారణంగా, ఫైనెస్ట్ క్వాలిటీ గ్రానైట్ని వాడిన కారణంగా ఎక్కడ బరువు తగ్గించాలో అక్కడ వేర్వేరు స్టోన్స్, ఆ రకమైనటువంటి స్టోన్స్ని వాడటం వల్ల ఇది 1000 సంవత్సరాల పాటు రిపేరు రాకుండా ఉంటుంది. రెండవ కారణం, దీనిలో ఎక్కడ కూడాను ఈ జాయింట్లను కలిపేందుకు, రాళ్ల మధ్య కానీ లేకపోతే కట్టడంలో వివిధ చోట్ల జాయింట్లను కలిపేందుకు సిమెంట్ని కానీ సున్నపు రాయిని కానీ లైమ్ మోర్టార్ని కానీ వాడటం జరగలేదు. దీనిని వాడకుండా ప్రాచీన కాలంలో ఏదైతే పద్ధతి ఉందో, రాతిలోనే గ్రూసు రిడ్జెస్ ఉండి ఒకదాన్నొకటి ఈ రకంగా కీళ్ళు ఏ రకంగా పట్టుకుంటాయో ఆ రకంగా రాళ్లనే ఆ రకంగా చెక్కటం వల్ల ఎక్కడ కూడాను వాటి గట్టిగా పట్టు ఏదైతే ఉంటుందో ఆ పట్టు కదలకుండా ఉంటుంది. మిగిలినవి ఈ సున్నపు రాయో ఇంకొకటో ఇంకొకటో ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని 100 సంవత్సరాల తరువాత అయినా దానిలో శిథిలత వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది రెండవ ప్రధాన కారణం. మూడవది, భూకంపాలు రాకుండా ఉండేందుకు, భూకంపాలు వచ్చినా తట్టుకునేందుకు చాలా అద్భుతమైనటువంటి సాయిల్ని ప్రత్యేకంగా 12 నుంచి 14 మీటర్ల వరకు ఇంజనీర్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి మట్టిని ఉపయోగించారు. దాంతోపాటు 47 వివిధ పొరలు, మట్టికి సంబంధించిన పొరల్ని వేయటం వల్ల దీనికి ఒక దారుఢ్యం వచ్చింది. ఈ భవనము భూకంపాలు వచ్చినా కూడాను కదిలి చెక్కు చెదిరేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది మూడవ కారణం. ఇక నాలుగవ, ముఖ్యంగా దీనిలో గమనించవలసింది ఏంటంటే ఈ బేస్ పైన ఏదైతే ప్లింత్ ఉంటుందో ఆ ప్లింత్ దాదాపు 6.3 మీటర్ గ్రానైట్ స్టోన్ తోటి ఈ ప్లింత్ని వేయటం జరిగింది. ప్లింత్ కింద దాదాపు 1.5 మీటర్ థిక్ M35 గ్రేడ్ మెటల్ ఫ్రీ రాఫ్ట్ని ఒకటి వేయటం జరిగింది. ఇవన్నీ కూడాను భవనానికి గట్టి పట్టునిస్తాయి, బలాన్ని ఇస్తాయి, భూకంపాలను కూడా తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని దారుఢ్యాన్ని ఇస్తాయి. నాలుగవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మొత్తము మందిరం వేసినటువంటి పిల్లర్స్, మొత్తము 160 పిల్లర్స్ ఉంటున్నాయి. ఈ పిల్లర్స్ వల్ల మొత్తం స్ట్రక్చర్కి బలిమి వస్తుంది. 160 పిల్లర్స్లో 1st ఫ్లోర్, ఇది 3 అంతస్తులది, 1st ఫ్లోర్లో ఒక 132 పిల్లర్స్ ఉంటాయి. 2వ ఫ్లోర్లో 74 పిల్లర్లు ఉంటాయి. క్షమించాలి, కొద్దిగా కరెక్షన్ ఉంది. మొట్టమొదటి ఫ్లోర్లో 160 పిల్లర్స్, 2వ ఫ్లోర్లో 132 పిల్లర్స్, 3వ ఫ్లోర్లో 74 పిల్లర్స్. ఇంకా భవనము
ప్రోగ్రెసివ్గా దాని పిల్లర్స్ సంఖ్య తగ్గుతోంది, కానీ అవసరమైనటువంటి పిల్లర్స్ మూడు ఫ్లోర్స్లోనూ వేయటం వల్ల భవనానికి ఒక రకమైనటువంటి దారుఢ్యం వస్తుంది. ఇది 1000 సంవత్సరాల పాటు ఉంటుంది. చిట్ట చివరిది ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఒక 50 రకాల 3D మోడల్స్ని తయారు చేసి శాటిలైట్ నుంచి ఇస్రో అందించినటువంటి శాటిలైట్ టెక్నాలజీ ఆధారంగా నేలకు సంబంధించిన అధ్యయనాలు జరిపి 50 మోడల్స్లో బెస్ట్ మోడల్ ఏదంటే ఉందో అన్నిటికన్నా క్వేక్ రెసిస్టెంటు, తర్వాత రకరకాల సమస్యలను తట్టుకోగలిగేటటువంటి భవనాన్ని నిర్మాణం చేయాలని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసినటువంటి మోడల్ని ఈ భవనానికి ఎంపిక చేశారు. దీనిని దాదాపు దేశవ్యాప్తంగా 15 తరాలుగా మందిర నిర్మాణ కళలో పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి సోంపురా కుటుంబం గుజరాత్కి చెందింది. ఆ కుటుంబానికి చెందినటువంటి చంద్రకాంత్ సోంపురా అనేటటువంటి వ్యక్తి, ఆయన ఇప్పటి వరకు దేశంలోని 100కు పైబడి సుప్రసిద్ధ మందిరాల్ని డిజైన్ చేశారు, నిర్మించారు. స్థాపత్య కళ అంటే ఆర్కిటెక్చర్లో ఆయన చాలా ఉద్దండులు. ఆయన ఈ 50 మోడల్స్లో నుంచి ఒక మోడల్ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి మోడల్కి అనుగుణంగా ఆయన నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి అయోధ్యలో నిర్మాణమవుతున్నటువంటి మందిరము తరతరాలకు నిలిచి ఉంటుంది. అంటే ఒక సంవత్సరానికి 4 తరాలు అని మనం గనక 25 ఏళ్ళకి ఒక తరంగా గనక భావించినట్లయితే, 1000 సంవత్సరాలు అన్నట్లయితే ఎన్ని తరాల వరకు ఈ మందిరము చెక్కు చెదరకుండా ఉంటుందో, ఆ తర్వాత కొద్దిపాటి స్ట్రెంగ్దనింగ్ జరిగిన తర్వాత, ఆగ్మెంటింగ్ జరిగిన తర్వాత ఇది మరొక 2000 సంవత్సరాలు ఎలా ఉంటుందో మనము ఊహించవచ్చు. అంత పకడ్బందీగా ఈ జాతి యొక్క గౌరవ చిహ్నంగా ఈ రామజన్మభూమి మందిరము మన కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోంది. దాన్ని మనందరము, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు దానిని చూసి తరించబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.